రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో కరోనా సమయంలో సీఎం కేసీఆర్ రైతు బంధు ప్రకటించారని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు తుర్కపల్లి గ్రామ శివారులో మానేరు తీరంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్తో కలిసి మంత్రి కేటీఆర్ మొక్కలను నాటారు. కేటీఆర్ గారి నాయకత్వం డిప్యూటీ నర్సయ్య గారు బంద్ సమర్పణ చేస్తున్నారు. ముఖ్యమంత్రి మన హరిదాస్ నగర్ ప్రాంతంలో ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ ప్రాంతంలో 200 పైచిలుకు ఎకరాల్లో ఒక అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ను కూడా గౌరవ స్పీకర్ గారి చేతుల మీదుగా ఈ రోజే ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ రోజే శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. తద్వారా ఈ ప్రాంతం మొత్తం కూడా ఒకవైపు అద్భుతంగా నీళ్లు, మరొక వైపు కొండలు గుట్టలు, మరొక వైపు అడవులు, ప్రకృతి ఇచ్చిన ఈ సంపదతో మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు బాగుండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈరోజు చేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం మేరకు బ్రహ్మాండంగా హరితహారం కార్యక్రమం అంతటా కూడా ఘనంగా జరుగుతూ ఉన్నది. తప్పకుండా మన జిల్లాలో కూడా అన్ని జిల్లాలకు ధీటుగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చి హరిత తెలంగాణలో భాగంగా రాజన్న సిరిసిల్ల కూడా తన పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి పనిచేస్తా ఉన్నది. ఈరోజు ఉపాధి హామీ పథకంలో కూడా బ్రహ్మాండంగా ఒకరి కాదు ఇద్దరు కాదు లక్షలాది మంది మా ఆడబిడ్డలు అన్నదమ్ములు వారందరికీ కూడా టంచర్ గా పైసలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. 24 ఉచిత విద్యుత్ వస్తున్నది. మొన్నటికి మొన్న కరోనా ఇబ్బందులు వచ్చినప్పుడు మార్కెట్లు మరి కొనుగోలు కేంద్రాలు ప్రతి ఊరుకు పెట్టి మన జిల్లాలో కూడా రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. మన రాష్ట్రం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు 5 కిందట తెలంగాణ మీకు పంట వండి వస్తుందా, మీకు వ్యవసాయం వస్తుందా అని ఎక్కసెక్కాలు చేసిన వాళ్ళు ఈరోజు నోరెళ్ళ పెట్టి చూసే విధంగా భారతదేశం మొత్తంలోనే ఈరోజు భారతదేశం మొత్తానికే ధాన్యాగారంగా తెలంగాణ మారింది అని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, భారత ప్రభుత్వ రంగ సంస్థ చెప్తున్నది. అంటే ఇది మన తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రభుత్వం సమిష్టిగా సాధించిన విజయం అనే మాట.